తపస్కాలము ఆరవ వారము పవిత్ర వారము మంగళవారము. నేటి సువార్త ధ్యానాంశం గురుద్రోహం ఎవరు కారణం? క్రీస్తు ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి 38వ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. నేటి సువార్తలో మనకు మూడు భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది, యేసు ప్రభు ముందుగానే గురుద్రోహం గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు, సూచిస్తూ ఉన్నాడు. రెండవది, ఇటువంటి సమయంలోనే యేసు ప్రభు ఒక నూతన ఆజ్ఞను అందిస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా, పేతురు బొంకుతూ ఉన్నాడు, ప్రభువు ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ మూడు సందర్భాలు కూడా మనకు నేటి సువార్తలో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సువార్తను ధ్యానించుకునే సమయంలో మనం గ్రహించే మూడు సత్యాలు, మొదటిది, యేసు అనుమతిని ఇస్తూ ఉన్నాడు. అనగా జరిగే విషయమంతా కూడా ప్రభువునకు ముందుగానే తెలుసు. యూదా ఏ విధంగా ఆయనను అప్పగించాలని ముందుగానే నిర్ణయించుకొని ఉన్నాడు, అప్పటికే మత పెద్దలతో మాట్లాడి ఉన్నాడు ఆయన తెలుసు. అందుకనే ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు. 27వ వచనం చదువుకుంటూ ఉన్నాము. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము. అనగా ఎవరికి అర్థం కాకుండా కూడా ప్రభునకు బాగా తెలుసు ఆ విషయం. తాను ఆయన ద్వారా అప్పగించబడబోతున్నాడని ప్రభునకు తెలుసు కాబట్టి, నీ పని నీవు కానివ్వు, ఈ పని జరగాలి, తప్పదు, రక్షణ ప్రక్రియలో ఇది కూడా ఒక భాగమే అని అనుమతినిస్తూ ఉన్నాడు. అంటే తాను మరణించాలి, ఆ మహిమ గడియలు త్వరలో రానున్నాయి, ఆ గడియ ఇప్పటికే వచ్చి ఉంది. తన మరణం ద్వారా మాత్రమే తండ్రి దేవుడు మహిమపరచబడతాడు. ఈ మహిమ గడియ ద్వారా మాత్రమే ఈ ప్రపంచానికి రక్షణ లభిస్తుంది. ఇవన్నీ గ్రహించిన ప్రభువు యూదా కూడా ఏ విధంగా తనను అప్పగించబోతూ ఉన్నాడో గ్రహించి ఉన్నాడు, కానీ అడ్డుకోలేదు, ఆపలేదు, పైగా అనుమతినిస్తూ ఉన్నాడు. నీవు వెళ్ళు, నీ మనసులో అనుకున్న పనిని కానివ్వు అని అంటూ ఉన్నాడు. అంటే ప్రభువు తన మరణం కోసము ఎంతగా స్వీయ జ్ఞానముతో సంసిద్ధమవుతూ ఉన్నాడో మనము గ్రహిస్తూ ఉన్నాము. మరి రెండవది, ఇవి మహిమ గడియలు, పవిత్ర దినములు మహిమ గడియలు. ఈ వారమంతా కూడా ప్రభువు చేసే ప్రతి కార్యము కూడా తండ్రి మహిమార్థమే. ప్రభువు వేసే ప్రతి అడుగు కూడా మానవ రక్షణార్థమే. ఆ సత్యాన్ని గమనిస్తూ ఉన్నాము. అందుకొరకే ప్రభువు ఈ మహిమ గడియలలో ఒక నూతన ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా 34వ వచనములో, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇక్కడ మనకు కనిపించే కొత్తదనము, అంతకుముందు ప్రభు అన్నాడు, నీ వలె నీ సహోదరుని ప్రేమించు. అది పాత నిబంధనలోని ఒక ఆజ్ఞను తీసుకొని ప్రభు అంటూ ఉన్నాడు. కానీ తాను మరణించే ముందుగా తన ప్రేమ ఏ విధంగా ఉందో చూపిస్తూ ప్రభు అంటూ ఉన్నాడు, నా వలె నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు? మానవుని కోసం తన ప్రాణమును సమర్పిస్తూ ఉన్నాడు. అందుకొరకు యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం ప్రభు అంటూ ఉన్నాడు, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారబోయే వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు. మనందరినీ కూడా తన శిష్యులను, మనందరినీ తన స్నేహితులుగా భావించిన ప్రభువు మన కొరకు మంచి గొర్రెల కాపరి వలె తన ప్రాణమును సమర్పిస్తూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ఇది నిజమైన ప్రేమ. ఇటువంటి ప్రేమతో, అనగా త్యాగపూరిత ప్రేమతో, దానగుణ ప్రేమతో, సంపూర్ణ సమర్పణ ప్రేమతో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. అంటే ఒకరి కోసం ఒకరు జీవించండి, అవసరమైతే ఒకరి కోసం ఒకరు జీవితాన్ని త్యాగం చేయండి. ఎంత గొప్ప ఆజ్ఞ ప్రియులారా! ఇది కేవలము యేసు ప్రభు మరణించే ముందుగా ఇచ్చే ఆజ్ఞ. అందులో ఎంత బలం ఉందో మనం గ్రహించాలి, ఆ ఆజ్ఞను స్వీకరించాలి, పాటించాలి. మరి మూడవది, ఈ విషయమంతా కూడా రాత్రివేళ జరుగుతుంది. రాత్రివేళ కడరా భోజనం అయిన తర్వాత ఆ గురుద్రోహి యూదా వెళ్ళిపోవడము, ప్రభును బంధించాలని ఆయన ఆరాటపడము, వారిని తీసుకొని రావడము రాత్రివేళ. రాత్రివేళ
సైతానుకు చెందినటువంటి సమయము మనం చూస్తూ ఉన్నాము. ఆ ముక్కను అందుకునేంతని సైతాను వాణిలో ప్రవేశించెను. కాబట్టి సైతాను యూదాలో ప్రవేశించి ఈ కార్యాన్ని జరిపిస్తూ ఉంది. రాత్రి వేళ చీకటి రాజ్యము సైతాను రాజ్యము, దానిని పటాపంచలు చేసి ఒక నూతన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభు పూనుకుంటూ ఉన్నాడు. ఆ మహిమ రాజ్యం కోసం తాను ఆరాటపడుతూ ఉన్నాడు. అనేక మార్లు ప్రియులారా, మనం కూడా అటువంటి అంధకార శక్తులలో పడిపోయి నిజమైన వెలుగును కాదనుకుంటూ ఉంటాము. ఇటువంటి సైతాను బానిసత్వంలో ఆగిపోయి ప్రభువును మనం నిరాకరిస్తూ ఉంటాము. యూదావలే అనేక మార్లు ప్రభువును ఆ చీకటిలో చూస్తూ ఉంటాము. చీకటి కోణంలో చూసినప్పుడు మనకు ఏది కూడా స్పష్టంగా కనిపించదు. అందుకొరకే యూదా ప్రభువును ఎప్పుడు కూడా గ్రహించలేదు. ఆయన సువార్తను గ్రహించలేకపోయాడు, ఆయన పరిచర్యను గ్రహించలేకపోయాడు, ఇప్పుడు ఆయన మరణాన్ని కూడా గ్రహించలేకపోతూ ఉన్నాడు. అది కేవలము ఆయన పట్టిస్తే ఆయన మరణానికి వెళ్ళడం లేదు, ప్రభు తానే స్వయంగా నిర్ణయించుకుని ఉన్నాడు. అందుకొరకే ప్రభు అంటూ ఉన్నాడు యోహాను సువార్త 10:18 నా ప్రాణమును నేనే నా అంతటా నేను దానిని ఇస్తాను, తిరిగి తీసుకుంటాను, ఆ హక్కు నాకుంది అంటాడు. అవును ప్రియులారా, గురుద్రోహము ఎవరు కారణం? నీవా, నేనా, యూదా ఇస్కారియోత ఎవరు? నేడు మనము కూడా కావచ్చు. కాబట్టి మారదాం, ప్రభు మరణంలో పాలు పంచుకుందాం, నిత్య మహిమలోనికి చేరుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.